నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తున్నది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కార్పొరేషన్ వాటర్ జాబితా విడుదల, ఈసీ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు అన్న కమిషనర్ మోహన్ రావు. గల్ఫ్ వెళ్లాలంటే భద్రతా చర్యలు పాటించండి, కలెక్టరేట్లో ఐసీడిఎస్ మెప్మా ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. ప్రశాంతంగా ముగిసిన ఆసెట్ 2019 పరీక్షలు. దాతల సహకారం మరవలేనిది, చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బడెట్టి బుజ్జి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, అధికారులను ఆదేశించిన బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018న ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపీ లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాల్లోకి వెళితే, ఏలూరు నగరపాలక సంస్థ తుది ఓటర్ జాబితాను శుక్రవారం కార్పొరేషన్ కమిషనర్ మోహన్ రావు విడుదల చేశారు. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్లో ఓటర్ జాబితాలను రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ఏప్రిల్ 16న ఆదేశించింది. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు డివిజన్ల వారీగా ఓటర్ జాబితాపై కసరత్తు చేసి తుది ఓటర్ జాబితాను రూపొందించారు. నగరపాలక సంస్థలో 50 డివిజన్లలో 1,67,971 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 79,659 మంది, మహిళలు 88,294 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియను చేస్తామని కమిషనర్ మోహన్ రావు స్పష్టం చేశారు. ఎన్నికల తొలి జాబితా విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం తొలి ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని అన్నారు. అయితే కొత్తగా ఓటు కావాల్సిన వారు ప్రచురించిన జాబితాలో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దరఖాస్తులను పరిశీలిస్తామని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాగేశ్వరరావు, ఏసీపీ శ్రీనివాస్, అప్పారావు, ఆర్ఓ సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సార్ దగ్గర ప్రకారము ఎలక్ట్రానిక్ రోల్ పబ్లికేషన్ చేయడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా అనిక్షర్ 3లో ఓటర్ల జాబితా, ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయడము జరిగింది. ఈరోజు ఈ కాపీ ప్రతులను ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, అన్ని ముఖ్య పార్టీలకు పంపడం జరుగుతుంది. మరి వీటిలో ఇంక్లూజన్స్, డిలీషన్స్ లేదా కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని చేసుకునే దానికి మనకు ఆదేశాలు ఇవ్వబడినాయి. మరి ఏ విధంగా తీసుకోవాలో, ఎప్పుడు లోపల తీసుకోవాలో అనేది ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి ఆదేశాల కొరకు వేచి ఉండడం జరుగుతుంది. మరి ప్రభుత్వము వాటి షెడ్యూల్ కూడా త్వరలో విడుదల చేస్తుంది. అంతవరకు ప్రభుత్వ రాజకీయ పార్టీలు వారి వారి అబ్జెక్షన్స్ కానీ, ఇంక్లూషన్స్ కొరకు కానీ వారు దరఖాస్తు చేసుకొని వారు తమకు మాకు తెలియజేసినట్లయితే
వాటిని 71 ఓటర్లు మన దగ్గర నమోదు చేయబడినారు. వారిలో పురుషులు 77,659, మరి స్త్రీలు 79,659, ఫీమేల్ స్త్రీలు 88,294. మరి 2014 ఓటర్లకు 2019 ఓటర్లకు తేడా 28,292 మంది అధికంగా ఉండడం జరిగింది. మరి ఇంకా దీని వెనకల చాలా కష్టం జరిగింది. మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు మరి బాగా కష్టపడి మరి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గము అంటే 65వ నియోజకవర్గం ఏలూరు నియోజకవర్గము ఆ జాబితాను మరి డివిజన్ల వారీగా సరిచేసి మరి చక్కగా దీన్ని రూపుదిద్దడం జరిగింది. ఇంకా 100% ఓటర్స్ నమోదయ్యేదానికి మేము కృతనిత్యంతో పనిచేస్తున్నాము. మరి రాబోయే ఈ ఎన్నికలకు మేము 100 గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే మహిళా గృహ కార్మికులు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల ద్వారా వెళితే వారికి చట్టపరంగా రక్షణతో పాటు ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయని ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ జనరల్ మేనేజర్ కెవి స్వామి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం గల్ఫ్ దేశాలకు వెళ్లే మహిళా గృహ కార్మికుల రక్షణ విషయమై మెప్మా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ మహిళలు తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు తమ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే నేపథ్యంలో మధ్యవర్తులను ఆశ్రయిస్తూ ఎంతోమంది మహిళలు మోసాల బారిన పడుతున్నారని అన్నారు. మహిళలు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లదలిస్తే ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ ద్వారా వెళ్లాలని, అప్పుడే వారికి రక్షణతో పాటు మంచి ఉపాధి దొరుకుతుందని అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్జేడి శ్రీనివాస్ మాట్లాడుతూ గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లగోరే వారికి ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు అక్కడి వాతావరణం, యజమానుల ప్రవర్తన అవగాహన చేసుకోవడంతో పాటు నియమ నిబంధనలు సక్రమంగా పాటిస్తూ ధైర్యంగా ఉద్యోగం చేసుకోవాలని అన్నారు. సెట్వెల్ సీఈఓ సుబ్బిరెడ్డి మాట్లాడుతూ మధ్యవర్తులను నమ్మి అక్రమ మార్గంలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన అనేక మంది మహిళలు ఎన్నో ఇబ్బందులకు, మోసాలకు గురవుతున్నారని అన్నారు. సరైన అవగాహనతో మంచి మార్గంలో వెళ్లే వారికి ఎటువంటి సమస్యలు ఎదురు కాబోవని ప్రభుత్వం కూడా రక్షణగా ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో ICDSPD శ్రీమతి కె విజయకుమారి, ఉపాధి కల్పనా శాఖ ఈడి హరిశ్చంద్ర ప్రసాద్, మెప్మా జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తిరిగి రావాలంటే సమస్య, ఆరోగ్య సమస్యలు వస్తే డాక్టర్ కాడికి వెళ్ళాలో తెలియదు. ఆ ఎంప్లాయర్ నుంచి వేధింపులు, ఆ యజమాని నుంచి వేధింపులు, ఇవన్నీ నోటీస్కి వచ్చిన తర్వాత భారత ప్రభుత్వము పోయిన సంవత్సరం సుష్మా స్వరాజ్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే మనం మహిళలను వేరే దేశాలు పంపించడం బాధ్యత, బాధ్యత తెలుసు కదండి. మన దేశం నుంచి మహిళలు ఎందుకు వెళ్ళాలి? అసలు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. సో హోమ్ క్యాప్ అనేటటువంటిది ఎక్కడ వచ్చింది? ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఏపీ లిమిటెడ్ అనేది, ఇది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ రంగ సంస్థ ఇది, అంటే మీకు ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఇది కూడా ఒక కార్పొరేషన్. సో మేము ఆ బాధ్యతలను తీసుకోవడం జరిగింది. వీటిలో భాగంగా నెల క్రితం మా ఎండీ రాజా శ్రీకాంత్ గారు, అంటే ఎంపీఎస్ఎస్టీసీ ఎండీ ఓక్యాక్ ఎండీ, మరి కమిషనర్ అరుణ్ కుమార్ గారు, టీమ్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అందరూ ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇదంతా మాకు పాస్పోర్ట్ అనేటటువంటిది లేకుండా ఒక దేశాన్ని ఇంకో దేశానికి వెళ్ళడానికి లేదు. రెండవది, ఆ దేశం మీకు ఇచ్చేటటువంటి అనుమతి పత్రం, దాన్ని వీసా అంటే మీ దేశం నుంచి మా దేశం రావడానికి మేము అనుమతిస్తున్నాము, దాన్ని ఏమంటారు వీసా. ఈ వీసా అనేది మూడు రకాలు. విజిట్ వీసా అంటే ఒక వారం రోజులు 15 రోజులు ఉండడానికి వెళ్ళేది.
జిల్లాలో ఆసెట్ 2019 పరీక్షలు శుక్రవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఏలూరులోని సర్ సిఆర్ఆర్ పీసీ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం నాటి పరీక్షలకు 563 మంది హాజరు కావలసి ఉండగా 522 మంది హాజరయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిశీలకులు జి సుధాకర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట చీఫ్ సూపరింటెండెంట్ రవీంద్రబాబు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్ మదన్ మోహన్ పాల్గొన్నారు. పీజీ కోర్సెస్లో జరుగుతున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ కామన్ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్స్లో ఈరోజు ఉదయం 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఎగ్జామ్కి టెస్ట్ జరిగింది. అలానే ఉదయమే హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ జరిగింది. ఇప్పుడు మిడిల్ సెషన్లో లైఫ్ సైన్సెస్ అండ్ మ్యాథమెటికల్ సైన్సెస్కి జరుగుతూ ఉంది. ఈ అన్నింటిలో దాదాపు 80% మంది విద్యార్థులు హాజరవుతూ ఉన్నారు. ఈ అంటే ఎండలకి వాటిని దృష్టిలో ఉంచుకొని మంచి వాటరు ఫెసిలిటీ అది పెట్టారు. కాలేజ్ యాజమాన్యం అన్ని రకాలుగా కార్యక్రమ చర్యలు తీసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. పిల్లలు కుంగు మిడిల్ అండ్ ఈవినింగ్ 3 సెషన్స్ మీద దాదాపు 575 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. ఈ 2 సెషన్స్లో దాదాపు 80% ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముఖ్యమైన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని ఏలూరు ఎమ్మెల్యే బడిటి బుజ్జి కోరారు. స్థానిక వన్ టౌన్లోని మార్కెట్ వద్ద హ్యాపీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా హ్యాపీ వాకర్స్ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని పలువురు దాతలు ముందుకు రావాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు టీడీపీ యువ నాయకులు కొట్టు మనోజ్ను అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, కార్పొరేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మారం హనుమంతరావు, సెక్రటరీ బండి జాన్, ట్రెజరర్ ఎంవి సురేష్, వైస్ ప్రెసిడెంట్లు లంకలపల్లి సత్యనారాయణ, కందుల వరదరాజు, జాయింట్ సెక్రటరీలు షెరీఫ్ రంగముత్యాలు, ఆర్గనైజర్లు వర్రే గాంధీ, తానంకి గంగాధర్రావు, లచ్చిపండు తదితరులు పాల్గొన్నారు. Thank you.
హ్యాపీ వాకర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వేసవకాల ఎండలు దృష్టిలో పెట్టుకుని మరి ప్రతి సంవత్సరం కూడా ఈ మధ్య కేంద్రాలు మరి ఓపెన్ చేయడం అలవాటుగా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఈ మధ్య కేంద్రాలు 3 రోజుల పాటు ఇక్కడ నిర్వహించి తర్వాత ఇంజనీర్ కాలేజ్ దగ్గర వివిధ సెంటర్లో కూడా మరి ఎండ ఎక్కడొస్తే ఎండ ప్రజలు ఇబ్బంది పడతారు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి ఆ ప్రాంతాల్లో ఈ వేసవకాలం అంతా కూడా ఈ మధ్య కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. జాతర కూడా ముందుకు వచ్చి ఎక్కడికెక్కడ ఈ మధ్య కేంద్రాలని ఏర్పాటు చేయవలసిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. అందరూ కూడా వేసవి బారిన ఎవరు కూడా ఎండ వేయడానికి అవసరం ఉన్న వాళ్ళు తింటే మిగతా వాళ్ళంతా కూడా ఇళ్ళలోనే ఉండవలసిందిగా. ఎందుకంటే ఉష్ణోగ్రతలు కూడా ఈ సంవత్సరం అత్యధికంగా 47-48% కూడా వేయడం వల్ల ఎక్కువ వడగాల్పులు దెబ్బకి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పిల్లలు ముఖ్యంగా వృద్ధులు మరి పని లేకపోతే మట్టి ఇంటికాడ ఉండవలసిందిగా ప్రధానికంగా అందరూ కూడా కోరుతున్నారు. ప్రజా సేవకి ఏ రోజు పిలిచినా ఏ క్షణం పిలిచినా ఎప్పుడు పిలిచినా డేట్లు కానీ వారాలు కానీ తిరిగిలు కానీ చూసుకోకుండా ముందుంటానని చెప్పి మన బడేటి ఎమ్మెల్యే గారు ఈ రోజు పిలుపు స్పందించి మా అసోసియేషన్ తరఫున వచ్చి ఇక్కడ మధ్య సెలవేంద్రం ఆయన చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ రోజు ఒక 80 లీటర్ల మధ్య సెలవేంద్రం దాదాపు 4000 మంది పంటను నిర్ణయించుకున్నాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు ఇవాళ ఎండ తీవ్రత 48 వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి ప్రతి సెంటర్లో కూడా మధ్య సెలవేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా దీనిలో భాగంగా మరి డివిజన్ న్యూస్ వచ్చిన టీడీపీ కార్యకర్తలు ప్రజలకి నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమాలు అన్నింటి కూడా మేము మీరు సపోర్ట్ గా మార్గ సపోర్ట్ మరి ఏంటి చైర్మన్ నిరంజన్ గారు కూడా వచ్చారు. మరి అసోసియేషన్ సభ్యులు అందరూ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. స్థానిక ఆర్ఆర్పేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక వైశాఖ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ నిత్యార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి మూలవరులకు తిరుమంజన సేవ నిత్యోపాసన బలిహరిణ మంగళాశాసనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహాపూర్ణహుతితో పాటు కోటనాలు చక్రస్నానం అభిబృదోత్సవం తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలను చేపట్టారు. ఆలయ ప్రధానార్చకులు ఇల్లిందుల శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో భక్తులు స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఓకే శ్రీనివాస్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. Bye.
చిన్న విరామం తీసుకుందాం.